భాగమున పసిత పుణ్యముల పాల భాగమున పసిత పుణ్యముల బాల శశంకుని పగిడి చలని బాల శశంకుని పగిడి చలని యాడాని వచ్చేను ఏకాంబర యోగి యాడాని వచ్చేను కరమున దండము కలిగి త్రిశూలము కరమున దండము కలిగి త్రిశూలం కడిమి చల్ల గగగానీలము కడిమి చల్ల గగగానీలము యాడాని వచ్చేను ఏకాంబర యోగి యాడాని వచ్చేను జపమాలిక కాసాయ చేలముల జపమాలిక కాసాయ చేలం సఫలత వ్యాఖ్యా జనము చలంక సఫలత వ్యాఖ్యా జనము చలంక యాడాలి ఓచే ఏకాంబర యోగి యాడాలి ఓచే వారక శ్రీవి పూరియా జగది వారక శ్రీవి పూరియా వరద వేర సద్గుణుని తలంచి వరద వేర సద్గుణుని తలంచి యాడాలి వచ్చేను ఏకాంబర యోగి యాడాలి వచ్చేను ఆహా మేము శ్రీశ్రీ విరాట్పోతుడి వీరభీమేంద్ర స్వాముల వారు వస్తూ ఉన్నారు గనక ఈ సభాజనులందరకు ముందుగా తెలియపరచుటకై వచ్చి ఉన్నాడను. అట్లాగే వినండి, మా నామని ఏకాంబరగా అంటారు. మా యొక్క ప్రభు గారైన శ్రీశ్రీ విరాట్పోతుడి వీరభీమేంద్ర స్వాముల వారు వస్తూ ఉన్నారు గనక ఈ సభా సతులందరకు ముందుగా తెలియపరచుటకై వచ్చి ఉన్నాడను. అట్లాగే వినండి మీరందరూ మహాజనులారా, వినయ్యా జనములను గురుదుగా వినిపించు కొన్ని సంగతులు తిరిగి విచ్చేసిన దేశక స్వామి తెరగు వేడ కథల దేశమున ఆ వేర గురుని అభయములేరకాలమయ్య పొందు నీరంగి భూలోకములను కన్ని మల్లయ్య పల్లె కడ నివసించి కాలయాత్రముల కలిగిన ఎత్తి కాలకాల జ్ఞాన సందర్భములలో విపరీతములు సొమ్ములోన కమలమాలతులయ్య శక్తి రూపములో
మన నువ్వు
మనసు నిలపి నీ పూజ దేవుడు కణ రావేల కలియుగ దైవమా వేల రావేల వేల చిన్న కోపమా నే దాసుని నల్లి కగన బాలమ్మ నే దాసుని నల్లి కగన బాలమ్మ ఆహా ఇంకనో మా గురువు గారు రాడయ్య ఇక నేను వెళ్ళి వారిని తీసుకుని వచ్చేది కాక ఆహాను బాబుడు వచ్చనిదుగో బ్రహ్మమో వచ్చనిడుగో భక్తాజనులకు మత్తి కలర మహానుభావుడు వచ్చనిడుగో భక్తాజనులకు మత్తి కలర మహానుభావుడు సత్యతాన దస్వారూపము సర్వజనులకు మహానుభావుడు ఆది బ్రహ్మకుల ముదిగిలగమ వారి ఉదయమైన ధాన్యము ఆది మూలము భగుతు భక్తుల ఆదరి పాదల జీవుడు వచ్చనుడుగో బ్రహ్మమా మహానుభావుడు వచ్చనుడుగో బ్రహ్మమా పోతులూరి వేదాయుడు కర్ణ చేత ప్రబోధ విచార పోతులూరి వేదాయుడు సమస్త స్వయంలో తారుడై కదు ఏకమేరగా వచ్చనిడుగో బ్రహ్మమా మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమా మానవుడు సర్వము నాది నాది అని సగర్మ భ్రవించున్నాడు నాయన. నాది అనే దానిని నిజతత్వములతో గురితెరిగిన బాధలు ఉండనారు.
జనన మరణంలో ప్రాణులకు ఎందునువు తప్పవు నాయన, అదియే పరబ్రహ్మ స్వరూపం నేను అనే దానిని చెబుతును వినుము నాయన. ఇంకా ఎట్లయితే తెలుపు మహాత్మా. నేనే బ్రహ్మమూలుడి కామాది గుణములో నష్టము భరిసిన నేనే బ్రహ్మమును అమరులారా భోజనులారా మానవులారా భక్తవారి ఏకాంబరే మహాత్మా మానవుడు కామాది గుణములనగా నాయన కామము క్రోధము లోభము మోహము మదమాచరములను తెలుసుకున్న వాణ్ణి గనక నేనే బ్రహ్మమునైతే మహాత్మా ముద్రాల నాయన ఏకాంబరి మహాత్మా ముద్రాల భావం అనగా నాయన అనగా కేసరి బోసరి షణ్మిఖి శాంభవి అని పంచ ముద్రములు తెలుసుకున్న వాని కనుక నేనే బ్రహ్మమ్మ నైతే తెలుపు మహాత్మా నాయన ఏకాంబరి మహాత్మా అష్టాయోగము అనగా నాయన అనగా యమము నియమము పక్షావరం పరమాయ ప్రజన దాన ధారణ సమాధి అయి ఎనిమిది యోగములు అభ్యాసం చేసి భోగ నిష్ట గరిష్ట నగడసే నేనే బ్రహ్మమునైతే నడినాళ్ళమనగా ఈ శరీరం అందు అంశ ఆగారం ఉండి జీమ అంశ నిట్టాడు కొయ్య సందమున ఘట సర్పమున నామము చేత గుదత్తుతానం తోగ పెట్టుకొని నడిపిన ఎముకలో సన్నని రంధ్రము ద్వారా తంతు మాదిరిగా నడసు
సహస్ర మందలి 1000 రేకుల కమల మందు 1000 ప్రాణములు గావించుకొని అజపతి ద్వారా అనగా ముక్కు ద్వారా 8 అంగళముల లోనికి పూరించుకొని బయటికి 12 అంగళములు రేచించుకో. రేచగా పూరి కమల రొంటను చేర్చిన ఒక ప్రాణం బాణం పడును నాయన. అట్టి ప్రాణం అపాన వ్యాన ఉదాన వాయువు నడాలను బంధించి రేచకములకు ఎక్కించిన వాడే నాకటనే నేనే బ్రహ్మం అది నాయన. నాయన ఏకాంబరి మహాత్మా పంచతత్వములు అనగా నాయన ఆకాశము వాయువు అగ్ని పృథ్వి జలము 5 నాయన 5 5లు 25 తత్వములు తెలుసుకున్నవాడు గనక నేను బ్రహ్మం రాయితున్నాను. మహాత్మా నాయన ఏకాంబరే మహాత్మా శ్రీ విరాట్ పాదులో ఏర బ్రహ్మ వంశము నా జన్మించుట నేను ఏర బ్రహ్మమునైతే నాయన వాద భేదములు అనగా నాయన ఏం సార్ వారు ఎక్కువ వారు వీరు తక్కువ వారు అని కుల మత భేదములు నిర్వర్తించి తెలుసుకొని నేను బ్రహ్మమున అయితే నాయన మహాత్మా చర్మం అనగా నశించినది చర్మం అనగా శాశ్వతమైనది అట్టి భావములు తెలుసుకున్నావు అనగా నేనే బ్రహ్మం మహాత్మా మోనా
ఏకాంబరే మహాత్మా, సృష్టి తిథి లయ కారణం పోతుందన్నాయి, పాప భారము మోయలేనంటే భూదేవి మర ఆలకించి కలిభారము తొలగింప. పరిపూర్ణ ఆచార్య పెక్కుతో మాంబ గర్భమున ఉద్భవించి అత్తిని మహాముని చే పెంపొంది వేరభోజ ఆచార్య వేర పాపాంబలకు దత్తుపుత్రుడనై పాపాజ్ఞ మఠం పావన గావించి గణవిరెడ్డి వెంకటరెడ్డి గారి వెంట గోవులు గాయిస్తూ రవుల కొండలో రమణీయమైన కాలజ్ఞానం రచయించి చింతశెట్టి కింద పాత్రలో భద్రపరిచి అచ్చమ్మ పుత్రుడకు అచ్చమ్మ గారికి అన్నాజయ్య గారికి ఉపదేశం ఇచ్చి నాయన అచ్చడు నుండి కందిమల్లయ్య పల్లె చేరి అగసాల వృత్తితో జీవనము చేయొచ్చు పెద్దల సమక్షంలో పోలేరమ్మతో నిప్పు తెప్పించి నా మహిమలు తెలిపి అచ్చటి నుండి పెదకోమల గ్రామము చేరి పేరేందిర శివకోటయ్య చారి సిద్ధలింగమాంబ పుత్రిగాను రత్నమైన గోవిందమామను పరణమయ వాడి సకల పుణ్యక్షేత్రములను తిలకించి రాజయోగ మార్గమున ఐదుగురు కుమారులను భరిచి కడగట్టు బిడ్డయ్యకు వీరనారాయణమ్మతో విఖ్యాతను అందుతున్న ఆయన ఇంకా ఎట్లయితే తెలుపు మహాత్మా. తొలి ఏకాదశి సందర్భముగా వెనుకొండ పట్టణమునకు వచ్చిన భక్తులందరూ కూడా మనవి, ట్రాఫిక్కు అంతరాయం చేయకుండా ట్రాఫిక్ను పంపించవలసిందిగా కోరుచున్నాము. సైడ్ నుంచి వెళ్ళిపోనివ్వండి, మళ్ళీ ట్రాఫిక్ ఆగిందనుకో ఇబ్బంది పడతాము కనుక. కృత త్రేత ద్వాపరయుగముల గడిచిన పిమ్మట అశికింద యుగము ప్రథము పాదము కలియుగము నాలుగు పాదములు నడుచుతుంది. శ్రీకర మగయే కాలజ్ఞానం శ్రీకర మగయే కాలజ్ఞానం చేత సూచితో ఆలకించుడు గోకులు
ఏకాంబరే మహాత్మా పూజా సమయం ఏళ్ళైనది ఎలుదాం పదనాలు అలాగనే మహాత్మా ఇలా జగతిలోపల చాపుతం ఒకటేదిరా కళ్ళు మూసి తెరచిన లేదురా మాటి మాటి కలసి చంచలంబగు జగతి లోపల చాపితం ఒకటేదిరా తప్పుతో వలు పోకురా ఆత్మయోక్తి సావులేక అంతటాలు గొందురా చంచలంబగు జగతి లోపల జాగృతంబగ తేదిరా జగతిలో మన శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా